చెప్పు బేబీ. హే పో, నేను ఇంకేం చెప్పను. ఏంటి, ఎవరు లేరు? హలో, ఎక్స్క్యూజ్ మీ, అవును, శాలరీ ఎంత? శాలరీ కాదు సార్, ప్రాఫిట్స్. ఐఎమ్ ది ఓనర్ ఆఫ్ దిస్ రెస్టారెంట్. ఏంటి బాబు అన్నావు? లివిన్నా? అవును సార్. ఎన్ని రోజుల క్రితం అన్నావు? సార్, 3 మంత్స్ బ్యాక్. నాన్న, ఆఫీస్ క్యాంప్ ఉంది. అవునా, ఎక్కడికమ్మా? బెంగళూరుకి నాన్న, ఒక 4 వీక్స్ ఉండొచ్చు. జాగ్రత్త అమ్మా, ఎవరికైనా చెవులో పువ్వు ఉంటుంది, కానీ పువ్వులోనే నువ్వు ఉన్నావు అనిపిస్తుంది ఏంట్రా? సరే నాన్న. ఒరేయ్, వెళ్ళిపోతుందిరా, పిలిచి డబ్బులిస్తావు కదా, ఇవ్వు. ఆ రోజు ఇచ్చాను, నాకు గుర్తుంది. అమ్మా, డబ్బులవి ఏమీ అడగలేదు. అయ్యో నాన్న, ఇప్పుడు నాకు శాలరీ వస్తుంది కదా. ఏండీడు, ఎతవు కదా. అది నీ పనికిచ్చేది, ఇది నేను ప్రేమతో ఇచ్చేది. పంపేశానమ్మా. థ్యాంక్ యూ నాన్న, బాయ్. బాబు, మీ ఏజ్లో ఉండే ఆలోచించమన్నా కాబట్టి అడుగుతున్నాను. ఏమనుకోకు, అన్ని రోజులు ఒకే ఇంట్లో ఉండి లిమిట్స్లో ఉండడం కష్టమే కదా. ఏంటి సార్? అదే, లిమిట్స్ దాటలేదు కదా అని అడుగుతున్నాను. సార్, మీరు అడిగేది అర్థమవుతుంది, కానీ అదా కాదా అని ఒక చిన్న డౌట్. అదే, ఇద్దరు వయసులో ఉన్నారు, ఒకే ఇంట్లో కలిసి ఉన్నారు, ఆ లిమిట్స్. అదా, అసలు తను నన్ను మంచం మీద నుంచి కాలు కూడా కింద పెట్టడం లేదండి.
తనే దగ్గరుండి అన్ని పనులు చూసుకుంది. ఎన్నం చేస్తావు, కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా. నువ్వు తీసుకో, అందుకేగా నేను వచ్చింది. నా ఇంట్లో పని చేస్తున్నావు, నా కోసం వంట చేస్తున్నావు, మొత్తానికి నా దాని అయిపోయావే. ఇందాకటి నుండి చూస్తున్నా, కళ్ళతోనే కౌగిలించుకుంటున్నావు, మాటలతోనే ముద్దులిస్తున్నావు, చూస్తుంటే చూపులతోనే కాపురం చేసేలా ఉన్నావే. చూపులతోనే అన్ని చేసేస్తారా? ఓయ్ రామారావు ఇక్కడ, లావణ్య రామారావు. నువ్వు అడిగిన దానికి లావణ్య ఒప్పుకొచ్చేమో గాని లావణ్య రామారావు మాత్రం ఒప్పుకోదు. సార్, అసలు తను అరుణ్కి ఎందుకు వచ్చిందనుకుంటున్నారు? ఒక 3 మంత్స్ బ్యాక్ నా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే బ్లడ్ డొనేట్ చేశాను. ఆ నెక్స్ట్ 2 డేస్కే నాకు ఫీవర్ వచ్చింది. ఇంకా తనే ఇంటికి వచ్చి నన్ను బాగా చూసుకుంది, అన్ని పనులు తనే చేసింది. అలా తను నన్ను మంచం మీద నుంచి కాళ్ళు కూడా కింద పెట్టడం లేదు. తనకి అమ్మ లేకపోయినా సరే తనే ఒక అమ్మలాగా నన్ను చూసుకుంది. ఇందాక అనుకున్నాం కదండి ఏదైనా పెంపకమే అని. వాహ్, ఏదైనా పెంపకమే సార్, అంత బాగా పెంచారు వాళ్ళ నాన్న. పెంపకం అలాంటిదన్నమాట. సార్, అసలు మేమింట్లో ఏం చేసేవాళ్ళమో తెలుసా? ఇస్రో వాళ్ళు చందమామ మీదకి వెళ్ళి 4 ఫోటోలు దిగారంటే నువ్వు ప్రతిరోజు 100 ఫోటోలు దిగుతూనే ఉంటావు. ఇవన్నీ ఎక్కడ పెట్టుకోవడానికి? నీకెందుకురా, దిగేది నా ఫోన్లో అయితే స్టోరేజ్ నాకే కదా బొక్క. అయినా నీకు అసలు రెడీ అవ్వడమే రాదు తెలుసా? అంటే రెడీ అంటే ఏంటి? రెడీ అవ్వడం అంటే నీ షర్ట్ కి షూ కి మ్యాచింగ్ ఉండదు, ప్యాంట్ కి బెల్ట్ కి మ్యాచింగ్ ఉండదు. అసలు ఒక్కటైనా మ్యాచ్ అవుతుందా చెప్పు. ఏంటి ఇప్పుడు మ్యాచ్ అవ్వాలా? అలా మ్యాచింగ్ ఉంటే బాగుంటుంది. అయినా అసలు నీకు నాకు మ్యాచ్ అయిందా? కానీ మనకు వర్కౌట్ అవ్వట్లేదా? అసలు నేను నీకు ఎలా నచ్చానంటావు? మార్నింగ్ నాకు బాత్రూమ్ రాకపోతే నా మొక్కలు నేనే కొంచెంసేపు అద్దంలో చూసుకొని వెళ్ళొచ్చేవాడిని. అలాంటిది ఇంత అందం ఉంచుకొని నాకెలా పడిపోయావే? అసలు నిన్ను చూస్తే నీకు సిగ్గేట్లేదా? పాపం నాకైతే మొహం జాలిస్తుంది. కరెక్ట్. ఏంటి జాలేటమా? నీ ఫేసు, బాత్రూము. సారీ సారీ. అయితే తను బాగా సర్వీస్ సపోర్ట్ ఇస్తుంది కదా. మామూలు కాదండి. అసలు ఈ క్యాఫ్టరీ చూసారు కదా, ఇది కూడా తలచిందే. ఈ క్యాఫ్టేరియా? మరేమో క్యాఫ్టేరియా చూసారు కదా, ఇది కూడా తలచిందే. ఈ క్యాఫ్టరీ చూసారు కదా, ఇది కూడా తలచిందే. ఇది కూడా తలచిందే. ఇది కూడా తలచిందే.
యారా.